అనుష్ఠానంలోకి వెళ్ళిపోతాను, లింగంలో కూర్చుంటాను అని చెప్పి అమ్మగారు. ఎవరు కూడా ఎవరు ఒకరికొకరు మాట అయినారు, ఒకరికొకరు గౌరవం చేయరు, అంత ఆ ధర్మం పూర్తిగా అనిపిస్తుంది అని చెప్పి అమ్మగారు అనుష్ఠానంలో నేను కూర్చొని కూర్చుంటా. అయితే నేను సాధించవలసిన కార్యం ఇంకా ఉన్నది. ఆ సాధించవలసిన కార్యాన్ని ఈ శరీరాన్ని త్యజించి నేను సాధిస్తాను. ఏ విధంగా సాధిస్తానంటే ఆ భగవంతుని యొక్క శక్తితోటి సాధిస్తాను. అది మాత్రం విషయంలో నైనా మళ్ళీ నేను బయటకు వస్తాను. నేను బయటకు వచ్చేదానికి మళ్ళీ కొంత టైం పడుతుంది, కావున మీ అంత కూడా ధైర్యంతో ఆశ్రమంలో సేవ చేసుకుంటూ ఉండండి అని చెప్పి అమ్మగారు ఆదేశించారు. అమ్మగారు ఆ విధంగా ఆదేశం ఇవ్వబట్టే ధైర్యంతో ఉన్నామన్నమాట. ఈ ప్రాంతంలో శ్రీరాములు గారు వారు దేవేంద్రమ్మ గారు ఇద్దరు ఈ దత్తాత్రేయ గుడి స్థాపనప్పుడే వచ్చాననుకుంటా ఇక్కడికి. ఏమన్నా ఇది మాకు కూడా వయసు అయిపోతుంది, మేము నడపలేము నాయనే, కాస్త అమ్మగారు తప్పిస్తాము, అమ్మగారికి చెప్పండి. మేము అమ్మగారికి చెప్పడం జరిగింది. అయినా మనకెందుకు ఆశ్రమాలు ఎందుకు అవంటే ఏదో భక్తులు ఎవరో ఇష్టానుసారి అక్కడక్కడ చేసుకున్నారు కానీ మనకి ఏదే ఎందుకు నాయనా అని అన్నారనమాట. అయితే అప్పుడు అమ్మగారు అక్కడ తర్వాత మౌనం వదిలించాను. తర్వాత మళ్ళీ ఆశ్రమం అయితే వాళ్ళు అప్పచెప్తే ఇది నడిపేటోళ్ళు ఎవరు అనుకున్నాం. నడిపేటోళ్ళు దొరికినప్పుడు ఆ విషయం పరిశీలిస్తామని మనసులో అనుకున్నాం. జ్ఞాపకులైన అనంతరెడ్డి, రమేష్, దత్తగిరి వీళ్ళందరూ కూడా, రాఘవేంద్ర వీళ్ళందరూ వస్తుండేటవాళ్ళు. అయినా ఇంకా వాళ్ళు ఇస్తామంటున్నారు. మీరు అక్కడ భక్తులంతా అక్కడ చుట్టుపక్కల వస్తున్న ప్రేరణ చేసి మీరు ఆశ్రమం నడుపుతారంటే తీసుకుంటాము, లేకపోతే తీసుకోను ఆయన అని చెప్పాను రమేష్కి. అన్న తర్వాత తప్పకుండా నడుపుతారన్న అమ్మగారు ఆదేశం కదా అని చెప్పి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. వాళ్ళు బాధ్యత తీసుకున్నందుకు ఆశ్రమాన్ని ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతానికి అంతటి కూడా ఇదొక కేంద్రం కావాలి. అమ్మగారి యొక్క ధర్మాన్ని వ్యాప్తి కావాలి. ఆ వ్యాప్తి ఏదంటే ఈ స్థానాన్ని ఈ యొక్క స్థానాన్ని ఎంచుకోవడం జరిగింది అమ్మగారు. కావున అందరూ గ్రహించుకోవాలి. ఏం గ్రహించుకోవాలి, ఏంటి అమ్మగారు అంటే ఏంటి, ఎందుకు వచ్చారు అమ్మగారు. ఒక గురువై రాలేదు ఇక్కడికి, ఒక గురువయ్యి శిష్యులు చేసుకున్నామా ఆశ్రమాలు చేస్తామని అమ్మ రాలేదు ఇక్కడికి. ఒక మహాకారం నిర్ణయం చేసుకుని వచ్చారు. ఏంటి ఈ మహాపాపం యుగాన్ని ధ్వంసం చేసి పుణ్యాన్ని కృతయుగ ధర్మాన్ని నింపాలి, ధర్మాన్ని నింపాలి అని ఆ యొక్క వాగ్దానం తీసుకొని అమ్మగారు వచ్చారు. అందుకు అమ్మగారు వస్తూ వస్తే ఏం చేశారు, నేను ఒక్కడే కాదు మీరందరూ కూడా రావాలని బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు కూడా ఆదేశించినందుకు వాళ్ళు కూడా జన్మ తీసుకొని మానవుడు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నారన్నమాట. మామూలు విషయం కాదు ఈ మహాకారణ నిర్ణయం, అత్యంత గోప్యము, రహస్యం, ఎవరికి తెలవని రమ వచ్చి వాళ్ళ కార్యం ఆ మహానులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం ధర్మం చేయదలుచుకున్నారో ఆ ధర్మాన్ని చేసి వెళ్ళిపోతారు. ఎవరి యొక్క గౌరవ మర్యాదలు వాళ్ళకి అక్కర్లేదు, ఎవరి యొక్క సన్మానాలు అక్కర్లేదు, ఎవరి యొక్క ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు ఆ భగవంతుడికి. ఆ విధంగా వాళ్ళు అప్పుడు మనం అనుకుంటాం అదో ఈ విధంగా మన మధ్యనే ఉంటే కూడా మనం అమలు గుర్తించలేకపోయిందని అప్పుడు చేస్తారు. ఇప్పుడైనా అయితే ఏమన్నారమ్మా మీరు అంతర్ధానం అయితే ఎక్కడమ్మా, మరి ఎక్కడ ఉంటారు, ఏ విధంగా అంటే నాయన నేను ఈ గుడిలో ఉంటాను, ఈ బ్రహ్మాండం అంతా నిండి ఉంటాను, ఏ భక్తులు నన్ను తరస్తే నేను అతనికి అనుకూలం చేస్తాను, నేను ఎక్కడ ఉంటాను అని బ్రహ్మాండం అంతా నిండి ఉంటాను.
Brahmana mantra injilu ini sulit cendera lalu nacitra lalu idanto ke Brahmana mantra. Antara tips sendiri. Ya boleh pun antum itu mana anak itu Ramana itu Krishna itu ya boleh ini. Brahmana mantra ini dia mantra ini. Amara warna itu war shakti. Ananta ini mana mantra. Yakaran kakaran pukulan serta alur kalau menurut Brahmana mantra ini cendera mantra nalu. Japa mantra cendera. Japa mantra boleh cendera kalau kita lihat kalau orang kita lihat kalau pakai lo jago mana lo orang ini, kalau sama kayak gitu baru, ada pasti ini dengan mana perasaan sih pakai untuk apa? Pasti ini dia mukjiaman mana? Apa pasti ini dia yang terpana itu punya usul di? Apa pasti itu dia sebab manusia luar aja? Apa manusia ini dia pakai untuk itu mau harapan sih ya? Amal yang utama ini malah ini lekunda, orang ini kurangan sih ini punya berbagai nama sekarang jaya berbagai nama korang. Mustahil cipta wa cipta, ane di ini sudah tu, antara apa, ini musuh tiga orang nawa juga. Iba, kerumun tu nawa, asal cerun tu nawa, ane pustakan, mari mari lagi pun dah, bagus tu nama sekarang cipta aje cipta ramalan. Ini mana? Entar kalau cipta pun tak ni, pan cipta pun cuma pan cipta ni cipta pun cipta. Mukbang pada guna ini milu, yulio guna ini milu, baita guna ini milu. Antara para bhagawan yang sebenarnya matram juga bodoh. Misalnya hari ini sendiri, kata bertukar nafsu taro, apa kata sahaja orang bertukar taro. Ii bhagawan tu juga orang agit dengan bertukar negara mana, nanti jerna awan misteri. Bhagawan tu entah guru melelu. Kalau mana bhagawan tu posan, terus di botam, Sri Selam botam, Kasri botam, Danta botam, bhagawan tu akar yang mana? Bagaimana kalau bulunya mungkin bagaimana kalau lekar kalu antara mungkin mungkin kalu, kalau pelisir ini mana yang kecil tu, mana yang